దూరంగా పారిపోయి పెద్ద పెద్ద బంగ్లాలు ఉండేటోళ్ళం కాదు. మేము ఎప్పటికీ కూడా మీతో సోదరులుగానే ఉంటాం, ఆ పని కూడా చేస్తాం. అయితే ఒక కీలకమైన మాట మాత్రం చెప్పాలి. మీరు ఇన్ని రోజులు అడిగిన పార్టీలను మాకు ప్రాతినిధ్యం ఇవ్వాలని అడిగింది, ఎవరు ఇవ్వలే. మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ 150 డివిజన్లు ఉంటే మరి మనం ఏ పార్టీ చేయని విధంగా 2 కార్పొరేటర్ సీట్లు కూడా ఈరోజు మన నాయి బ్రాహ్మణ సోదరు చూడడం జరిగింది. కానీ కానీ మీరు అర్జెంటుగా చేయాల్సిన పని ఏంటంటే మరి మీరు తలోదిక్కు తదులుకోవాలి, లేకపోతే ఎట్లుంటుందని ఇప్పుడు మా మోహన్ అన్న మాట్లాడుకుంటా అన్నాడు, రేపు ఎమ్మెల్యే కూడా కావాలన్నాడు. తప్పకుండా భవిష్యత్తులో ఆ సందర్భం వస్తే అయితే కూడా. కానీ నేను అనేది ఒకటే, ఇలా ముందున్న అవకాశంలో మరి పార్టీ ఒక అవకాశం ఇచ్చినప్పుడు మీరు రుజువు చేసి చూపెట్టాలి. మీ అందరూ కూడా గట్టిగా పట్టుబట్టి తప్పకుండా ఈ 2 సీట్లను కూడా మీరు బ్రహ్మాండంగా గెలిపించండి. ఆ 2 పాటుగా మరి ఈరోజు 150 డివిజన్లలో కూడా టీఆర్ఎస్ అభ్యర్థులు ఎక్కడెక్కడైతున్నారో వారందరినీ కూడా గెలిపించే విధంగా బ్రహ్మాండంగా ప్రతి మీ బార్బర్ షాపు ప్రతి సెలూను రేపటి రోజున ఒక పార్టీ కార్యాలయంగా మారాలి. మెల్లమెల్లగా మంచిగా మాట్లాడుకుంటూనే మసాజ్ చేసుకుంటూనే మాలేజ్ చేసుకుంటూనే మరి మంచిగా సంజాయించినట్టు నెత్తికెక్కినట్టు చెప్పాలి, నెత్తికెక్కినట్టు చెప్పాలి, ఎందుకు ఓటేయాలని చెప్పాలి. ఎందుకంటే మీకు తెలుసు 50 ఏళ్ళలో అందరూ